అసలైన ఐశ్వర్యవంతులు ఎవరంటే ఈ వీడియోలో చూద్దాము. తల్లిదండ్రులను ప్రతిరోజు చూడగలిగేవారు అనుకూలమైన భార్య కానీ అనుకూలమైన భర్త కానీ ఉండేవాళ్ళు. చెప్పిన మాట వినే సంతానం ఉండడం, అప్పులు లేకపోవడం, ఇంట్లో గౌరవించబడడం, అవసరానికి సరిపడా సంపద ఉండడం, ఏది తిన్నా అరిగించుకునే ఆరోగ్యం ఉండడం, ఏదైనా ఆపద వస్తే ఆదుకునే బంధువులు స్నేహితులు ఉండడం, 10 మంది గౌరవించేటట్టు ఉండడం, సంపద ఉంటే 10 మందికి సహాయం చేసే గుణం ఉండడం, మనం పోతే మన శవాన్ని మోయడానికి 4 సంపాదించుకోవడం, ఇంతకు మించిన ఐశ్వర్యం ఏముంటుంది చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.